कदा सो मापन विधा इला रेडी सो इला रेडी चेयर की नेन चला विथिन फ्यू मिनट्स रेडी सो इदे कम लांग फ्राक इदे शारी अन्ट सो ना पट्ट शारी पाप की इला लांग फ्राक डिजाइन चेसानु मरैते अदि नेनु एला डिजाइन चेसानने नेनु इप्पुडु मीकु चूपिस्तानु मरैते वाच चेसेयंडि ఈ రోజు వచ్చేసి నేను ఒక డిఫరెంట్ గా మా పాపకి సారీ డ్రేపింగ్ అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బట్ అదైతే సారీ తో చేస్తున్నాను బట్ సారీ డ్రేపింగ్ అయితే కాదు సో మనం ఒక సారీని చక్కగా మనం పట్టు ఫ్రాక్ లాగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ సారీ యూస్ చేసి శరణ్యకి ఫ్రాక్ అనేది ఎలా చేసుకోవచ్చు మనం స్టిచింగ్ చేయకుండా కూడా మనం ఎలా చేయొచ్చు మరి అయితే ఇప్పుడు మనం ఈ సారీ యూస్ చేసి శరణ్యకి ఫ్రాక్ అనేది నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను మనకు వచ్చేసి ఇలా హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో ఇలాంటి హెడ్ బ్యాండ్స్ కాని లేదంటే ఇలాంటి ఎలాస్టిక్స్ అనేవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో అవైనే యూస్ చేయొచ్చు ఫస్ట్ నేనైతే మాత్రం ప్రెజెంట్ ఈ హెడ్ బ్యాండ్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బేబీస్ కి ఈ హెడ్ బ్యాండ్ అనేది పెట్టేసేయాలన్నమాట సో మన దగ్గర ఎలాస్టిక్ ఉంటే గనక చక్కగా ఎలాస్టిక్ అనేది పెట్టేసేసుకోవచ్చు సో ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట సో ఇలా ఫస్ట్ అయితే మాత్రం ఇలా అరేంజ్ చేసుకొని దాని తర్వాత సారీ అనేది మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే సారీ అంతా ఓపెన్ చేసి మొత్తం అన్ని కూడాను ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట మరి అయితే ఇప్పుడు ఆ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో సారీ మొత్తం కూడా మనం ఏం చేయాలంటే ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట सो मनम वच्चेसी ई स्टेप्स अन्नी चाला स्लोगा नीट गा ओकदान तर्वात ओकटी स्टेप बाय स्टेप पेट्टुकोवालन्नमाट सो अप्पुडे मनकी नीट गा वस्तुंदी इदोच्चेसी मनम चिन्न पिल्ललकने एं लेदु फर्स्ट सपोज 20 इयर्स 20 प्लस वाळ्ळु कूडा डिफरेंट गा फंक्षन्स की पार्टीस की रेडी अव्वालनुकुन्नप्पुडु कूडा इलांटिवी यूज चेसी मनम చేసుకోవచ్చన్నమాట సో మ్యారేజెస్ కి అలాగా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి అలాగే స్మాల్ స్మాల్ ఈవెంట్స్ కి కూడా ఫోటో షూట్స్ అనేవి ఇప్పుడు కామన్ గా అయిపోయాయి కదా సో అలాంటి ఫోటో షూట్స్ అప్పుడు కలర్ కాంబినేషన్ పేర్ వేసుకోవాలన్నప్పుడు కూడా మనకి మ్యాచింగ్స్ లేవంటే ఆల్ ఆఫ్ సడన్ గా మనం బయటికి వెళ్ళిపోయి వెంటనే పర్చేస్ చేసుకోకుండా చక్కగా ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా మనం మొత్తం అంతా సారీ అంతా కూడాను సేమ్ ఇలా కుచ్చిళ్ళు వేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను సో ఈ టూ మెథడ్స్ లో ఎలా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు అన్ని అయిపోయిన తర్వాత మాత్రం మనం మొత్తం అన్ని ఒకసారి నీట్ గా సెట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడాను సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఒక క్లిక్ కాని ప్లక్కర్ గాని ఏదైనా సరే ఒకటి పెట్టేసుకుంటే ఇంకా మనకు కదలకుండా ఉంటుంది సో అలా పెట్టేసి కింద కూడా మనం నీట్ గా ఒకే లెవెల్ వచ్చేటట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే ఏంటంటే మనం డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ప్లీట్స్ అనేవి కూడా నీట్ గా వచ్చి జస్ట్ మనం స్టిచ్చింగ్ చేసామా ఐ మీన్ డిజైన్ చేసామా లేక స్టిచ్చింగ్ చేసిన ఫ్రాకా అనేది కూడా మీకు డౌట్ రాకుండా ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని కూడాను నీట్ గా సెట్ చేసుకోవాలన్నమాట సో మొత్తం అంతా కూడాను ఇలా నీట్ గా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం హెడ్ బ్యాండ్ ప్లేస్ చేసాం కదా సో అక్కడ వచ్చేసి మనం ఇలా లోపలికి దూర్చేసేయాలన్నమాట సో పళ్ళు వచ్చేసి పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి లోపల పార్ట్ వచ్చేసి లోపలగా ఉండేటట్టుగానే పెట్టుకుంటే మనం ఇవన్నీ కూడాను జరుపుకొని రౌండ్ గా బేబీ షేప్ కి సరిపోయేటట్టుగా మనం దీన్ని స్టెప్స్ అన్ని కూడాను నీట్ గా ఒక్కొక్కటి పట్టుకొని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట సో చూసారు కదా చూపిస్తున్న విధంగా చేస్తే మీకు ఈజీగా వస్తుంది అన్నమాట సో ఒక్కొక్క స్టెప్ నీట్ గా కనిపించేటట్టుగా మనం వాటిని సెట్ చేసుకోవాలి సో ఇక్కడ ఎలా అయితే సెట్ చేస్తున్నానో అలా స్లోగా సెట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడే ఉంటుంది అన్నమాట ఇలా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి మనకి డిజైన్ అనేది ఓవరాల్ లుక్ అనేది మనకి తెలుస్తుంది తర్వాత సో ఇలా స్లోగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఇంకో టూ వేస్ లో కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ప్రెజెంట్ మీకు పైన కుచ్చొచ్చేలాగా చూపిస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక వీడియోలో నేను మీకు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో వస్తుంది మరైతే మీరు తప్పకుండా వాచ్ చేయండి సో ఇప్పుడైతే నేను మొత్తం అంతా కూడాను స్టెప్స్ అన్ని నీట్ గా
ఇలా పెట్టేసాను అన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే హ్యాండ్ లోపలికి పెట్టేసేసి ఇలా పైకి లాగేసేయాలన్నమాట. సో అందుకని ఎలాస్టిక్ అనేది ఇటు సైడ్ పెట్టుకున్నాను నేను. నార్మల్ గా ఏంటంటే ఎలాస్టిక్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటది, బట్ ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్ గా లేదని చెప్పి నాకు హెడ్ బ్యాండ్ ఐడియా వచ్చి నేను హెడ్ బ్యాండ్ పెట్టాను అన్నమాట. సో మనం వచ్చేసి ఫైనల్ గా ఇలా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకుని స్టెప్స్ అన్ని కూడాను నీట్ గా ఉన్నాయా లేదా అంతా కూడా ఒకసారి చూసుకున్న తర్వాత మనం వచ్చేసి పిన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అనేది ఇదంతా చెక్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొత్తం ఓవరాల్ గా మీకు లుక్ అయితే ఫైనల్ గా తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఎలా వస్తుంది బాగుందా అనేది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ అంతా కూడాను నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. సో మనకి నార్మల్ గా డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా అయితే ఫ్రిల్స్ పెడతారో సో అదే స్టైల్లో మనకి వచ్చేటట్టుగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం అలా ఉండేటట్టుగా నీట్ గా అవన్నిటిని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఓవరాల్ గా అరేంజ్మెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే భుజం దగ్గర రెండు జాయింట్ అయ్యే చోట ఏం చేయాలంటే అక్కడ ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను సేఫ్టీ పిన్ అనేది పెట్టేస్తున్నాను. సో రెండు ఈక్వల్ గా పట్టేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మనకి సైడ్స్ కూడా నీట్ గా కనిపించకుండా అక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఓవరాల్ గా మనకి ఇది ఇలా మనం సెట్టింగ్ చేసామనేది తెలియకుండా జాగ్రత్తగా పిన్స్ అనేవి పెట్టుకోవడంలో ఉంటుంది. సో చూసారు కదా ఇటువైపుది ఇటువైపుది రెండు కలిపేసి మనకి లోపలికి మడిచేసేసి ఇంకొక టూ పిన్స్ పెట్టేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. సో చూసారు కదా ఇలా. ఒకవేళ ఫర్ సపోజ్ మనకి పళ్ళు లేనివైతే గనక ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ అటాచ్మెంట్ అనేది నేను తీసుకున్న శారీకి ఇలా జాయింట్ వచ్చింది. ఒకవేళ ఇలా కూడా లేదనుకోండి ఇంకా అసలు ఇది జస్ట్ నార్మల్ గా స్టిచ్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక పిన్ పెట్టేసేసుకుంటే ఓవరాల్ గా మనకి డ్రెస్ అనేది అయితే మాత్రం సెట్ అయిపోయింది అనమాట. సో ఓవరాల్ గా డ్రెస్ అయితే మొత్తం అంతా డిజైన్ అయిపోయింది అనమాట. కొంచెం సెట్ చేస్తున్నాను ఇంకా. సో ఇప్పుడు సెట్టింగ్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను పట్టు శారీ కాబట్టి నేను వడ్రానం పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి మనం ఫస్ట్ సపోజ్ ఫ్యాన్సీ శారీస్ కానీ కొంచెం ఇదంటే ట్రెడిషనల్ గా ఉంది. ఒకవేళ మనం ఫ్యాన్సీ వే శారీ కనుక వేస్తే అలాంటప్పుడు ఏంటంటే చక్కగా మనకి బెల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి బెల్ట్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి పట్టు శారీ కాబట్టి నేను వచ్చేసి వడ్రానం స్టైల్లో ఉన్నది కదా అది పెట్టానమాట. సో ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఎక్కడైనా మనకి శారీ లాగా అనిపిస్తుంది, జస్ట్ మనకి లాంగ్ ఫ్రాక్ ఇలా సైడ్ నెక్ తో నీట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో నాకైతే మాత్రం జస్ట్ నార్మల్ గా డిజైనర్ ఫ్రాక్ తీసుకున్నట్టుగా ఉందన్నమాట. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. సో ఇంకా కొంచెం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన ఛానల్లో అయితే వస్తాయి. మరైతే మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే చూసారు కదా ఓవరాల్ గా మీకు ఫ్రాక్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనకి డ్రెస్ అనేది డిజైనింగ్ అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మా పాప వచ్చేసి కొంచెం చిన్న పాప కదా. సో అందువలన ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, శారీ చాలా పొడుగ్గా ఉంటుంది కదా. సో అందువల్ల పొడుగ్గా ఉంది, అందుకని స్టూల్ ఎక్కి నుంచింది అనమాట. ఇగ్నోర్ చేయండి. సో కొంచెం 10 to 12 ఇయర్స్ పిల్లలకి అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి అయితే మనకి షార్ట్ ఫ్రాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ప్యాటర్న్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది, మన హైట్ ని బట్టి మనకి షార్ట్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సమ్ వేరియేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో డిజైనింగ్ మాత్రం ఇలానే డిజైన్ చేసుకోవచ్చు మరైతే. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మరైతే మీ అందరికి కూడా నచ్చిందా? మీ అందరికీ కూడా నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.